ఇటు తెలంగాణ వార్తలకు స్వాగతం. నేను మీ సాయి కిరణ్. ముందు వార్తల్లోని ముఖ్యాంశాలు. మిడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని మజిద్పూరి గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ రామచంద్రం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద టీజీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దోమగొండ గ్రామంలో డ్వాక్రా మహిళలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కుబ్బులాబోర్ డివిజన్ పరిధిలోని వాజ్పేయి నగర్లో దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని మజిద్పూర్ గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ రామచంద్రం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని మజిద్పూర్ గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ రామచంద్రం. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ కంటి వెలుగు పథకాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకుని తగిన సూచనల ప్రకారం అవసరమైన ఆపరేషన్ల కోసం నగరంలో పలు హాస్పిటళ్లకు పంపిస్తున్నామని, అలాగే వారికి ఉచితంగా మందులు మరియు కళ్లద్దాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్తో మెడిసిన్ దివ్య సూపర్వైజర్ జగన్నాథం, ఏఎన్ఎంలు ప్రవీణ, లలిత, ఆశా వర్కర్లు కవిత, పద్మ, లావణ్య, అంగన్వాడీ వర్కర్స్ స్వర్ణలత, మాజీ సర్పంచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మెడికల్ ఆఫీసర్, కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ గారు రిక్రూట్ చేశారు. నేను షామీర్పేట్ చేస్తున్నాను మెడికల్ ఆఫీసర్గా. షామీర్పేట్ కింద మొత్తం 25 విలేజెస్ వస్తాయి. ఇందులో 2 టీమ్స్గా డివైడ్ అయినాము. ఒకటి మలియాబాద్లో చేస్తున్నారు. మేము ఆల్రెడీ మూడు విలేజెస్లు మాది క్యాంప్ అయిపోయి ఇప్పుడు మజీద్పూర్ వచ్చాము. ఇక్కడ ఒక 6 రోజులు అట్లా క్యాంప్ చేయాలనుకున్నాము. 3 రోజుల ముందే వెళ్ళి మొత్తం ఊరంతా చాటింపు, ఇంకా ఇంటింటికి స్టిక్కర్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 9 నుంచి 4 వరకు క్యాంప్ అవుతుంది. పేషెంట్లు చాలానే వస్తున్నారు. చాలామందికి అసలు వాళ్ళకి చూపు కనిపిస్తలేదు, సర్జరీ చేసుకోవాలి అని ఎంతోమంది తెలియని వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుసుకొని ఆపరేషన్కి వెళ్తున్నారు. ఇక్కడ మనకి 3-4 హాస్పిటల్స్ రిఫరల్కి పంపిస్తున్నాము. ఒకటి మెడిసిటీ ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్, ఎస్టీ మెహదీపట్నం, ఇంకొకటి సాధురాం హాస్పిటల్. అసలు ఇది ఈ ప్రోగ్రామ్ వల్ల చాలామందికి చాలానే ప్రయోజనం ఉంది. ఎంతోమందికి తెలుసలేదు అసలు వాళ్ళకి సైట్ ఉంది, సర్జరీ చేయించాలి కెటరాక్టివిటీకి అన్నిటికీ అని. ఇక్కడ వచ్చి అక్కడ మేమందరం పరీక్ష చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది. ఇంకా మా టీంలో వచ్చేసి సూపర్వైజర్ జగన్మోహన్ గారు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఏఎన్ఎంసే కానీ, ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్, ఆప్టోమెట్రిస్ట్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ వర్క్ని వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. సైట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పరీక్ష చేసినాక ఆప్టోమెట్రిస్ట్ కూడా పరీక్ష చేసి దానికి తగ్గట్టుగా గ్లాసెస్ రాస్తే ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రీడింగ్ గ్లాసెస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ అవైలబుల్ లేకపోయినా అవి రాసుకొని వాళ్ళకి ఫలానా డేట్ అని ఇచ్చేసి వాళ్ళకి ఫోన్లు చేసేసి మళ్ళీ అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంత ఉచితంగానే జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కుబ్లాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్లోని వినాయక్ నగర్లో నదీమ్ రాయ్ ఆధ్వర్యంలో 300 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్ లో వినాయక నగర్ లోని నదీమ్ రాయ్ ఆధ్వర్యంలో 300 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాజా ఎమ్మెల్యే కెపి వివేకానంద పాల్గొని అందరికీ టీఆర్ఎస్ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మిషన్ భగీరథ, కంటి వెలుగు, బంగారు తల్లి పథకం మరియు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఏ పార్టీ కూడా చేయలేని అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోకి ఎంతో మంది వస్తున్నారని చెప్పడం జరిగింది. వినాయక నగర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదేశ్ కిదర్కి రేందో, యా కోయి భీ మెహనత్ కర్తా హై, యా కోయి భీ రహతా హై,
कि वो अपना हैदराबाद ही है, अपना तेलंगाना है, आप सब को साथ में लेके चलना बोल के मैं केसीआर साहब ने कहा, बोलकर सब लोगों को मैं बोलना चाहूँ। तो इतना अच्छा सीएम साहब है, फिर उनका हाथ मजबूत करना चाहिए और एक बार उनको जीत कर यूपी बिहार को लेके आना। भी कोई विनायक नगर में बहुत ही बड़े पैमाने से सब भाई और बहनों अपने तेलंगाना स्टेट के सीएम साहब का काम को देखकर, सीएम साहब का हाथ मजबूत करने के लिए आज पार्टी में ज्वाइन होने के लिए जो आया गया, आप सब भाइयों को बहनों को मैं हार्दिक स्वागत करता हूं। भाई आप सब लोगों को मालूम है आज अपने स्टेट में, तेलंगाना स्टेट में जो काम चल रहा है, डेवलपमेंटल की एक्टिविटीज रहें दो और वेलफेयर एक्टिविटीज रहें दो, बहुत ही अच्छे तरीके से चल रहा है ये पूरे देश। కుద్బలాపూర్ నియోజకవర్గంలోని 131 కుద్బలాపూర్ డివిజన్ పరిధిలోని వాజ్పేయి నగర్లో దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం 131వ కుద్బలాపూర్ డివిజన్ పరిధిలోని వాజ్పేయి నగర్లో దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెఎం గౌరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కొన్ని పొరపాట్ల వల్ల చాలా మందికి ఓటు వినియోగించుకునే అవకాశం రాలేదని, భర్తకు ఓటుంటే భార్యకు ఓటు లేదని, భార్యకు ఓటుంటే భర్తకు పిల్లలకు ఓట్లు లేవని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు వాజ్పేయి నగర్ లో ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సత్యరెడ్డి, కిషోర్ చారి, జేఎం చారి, రమేష్, వెంకటేష్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 131 కుద్బలాపూర్ డివిజన్ లో మరి వాజ్పేయి నగర్ లో ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో మరి కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని చాలా మంది కొన్ని వాస్తవాలు ఉన్నవాళ్ళు ఓట్లు మిస్ అయ్యాయి. మరి భార్యకుంటే భర్తకు, భర్తకుంటే భార్యకు పిల్లలకు చాలా ఓట్లు మిస్ అయ్యాయి. మరి గతంలో చేసిన పేరు పొరపాట్ల వల్ల ఈరోజు చాలామంది ఓట్లు మిస్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చేపట్టాం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటర్ నమోదై తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మీరు వెన్నుదండగా ఉండి సపోర్ట్ కావడం అని కోరుతూ, ప్రతి మీ ఓటు హక్కుని వినియోగించుకునే ప్రతి మనిషికి అవసరం. ఓటు హక్కు ఉంటేనే మనిషి ఉన్నట్టు లెక్క, ఓటు లేకపోతే మనిషి లేనట్టు లెక్క. అది వాస్తవానికి అది ఆల్రెడీ మా భారతీయ రాజ్యాంగంలో ఉంది. దాని ఓటకు వల్ల అందరికీ మా ప్రభుత్వం చూసి అన్ని పథకాలు కానీ అన్నిటికీ ఖచ్చితంగా 100% అందరికి లాభం చేకూరుతుంది. కాబట్టి దయచేసి మీరు రావాలి. అది ఓటకు తీసుకుని మన గౌరవ ఎమ్మెల్యే వేగ్ గారు కూడా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మీరందరూ మళ్ళీ ఒకసారి మమ్మల్ని గెలిపించారు, గతంలో గెలిపించారు, మళ్ళీ ఈసారి కూడా ఖచ్చితంగా తెలంగాణ పార్టీ తరఫున ఆరు గుర్తుపై ఓటేసి మన ఎమ్మెల్యే వేగ్ గారిని బ్రహ్మాండమే మేట గెలిపిస్తే ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటూ, మీ యొక్క అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా మేము చేస్తూ ఉన్నాం. మీ 74 లక్షలు ఆల్రెడీ టెండర్ అయిపోయి రెడీ ఉన్నాయి. మీ రోడ్లు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్ని రోడ్లు ఖచ్చితంగా రోడ్లు అనేవి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి బహుశా ఆల్రెడీ మొన్ననే ఎమ్మెల్యే గారు పద్మనాభ ఫెస్టివల్ కుప్పలు ఇవ్వడం జరిగింది. మరి వాజ్పేయి నగర్ సంబంధించిన రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోతాయి. మరి ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎలాంటి ప్రభుత్వం ఏది వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క 100% ఆయన అన్ని మనకు పథకాల ద్వారా మనం ఇంకా లబ్ధి పొందినకి మీకు ఎప్పటికీ అందుబాటులో ఎక్కుతుంది. కాబట్టి మీకు అన్ని రకాల సాయం చేస్తాం. మరి మీకు చూస్తూ ఉన్నాం ఈరోజు కరెంటు కానీ, వాటర్ కానీ బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. మరి కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్స్ కానీ అన్ని విధాల ఏ ప్రభుత్వం నుంచి రాలేదు. దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అందరికీ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన దగ్గర ఉన్న వాళ్ళంతా అక్కడ ప్రాంతాలకు సంబంధించిన, కులాల సంబంధించిన అందరు తెలంగాణ బిడ్డలే. తెలంగాణ కోసం కష్టపడి పనిచేద్దాం. తెలంగాణ ప్రభుత్వం కోసం మనందరం కష్టపడి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారిని గెలిపించుకునే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ముందు రావాలని కోరుకుంటూ, ఈ ఎలక్షన్ రిజల్ట్ కూడా అందరూ ఖచ్చితంగా పనిచేయాలి. మరి దీని తొందర డిలే కూడా 1-2 డేస్లో టైం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మా అమ్మగారులకు తెలియస్తూ ఉన్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు నమోదు చేసి సాయంత్రం మాకు ఇచ్చేస్తే దాన్ని అఫీషియల్గా ఆన్లైన్లో మీకు చేసేసి మీ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. ఇబ్బంది మెసేజ్ రాని వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ మాకు సంప్రదించండి. మళ్ళీ వాడిని మరొకసారి కోరుకుంటున్న పాలనీ పెద్దలకు, మన శ్రీనివాస్ గారు కానీ, మన జేమ్స్ గారు కానీ, మన రమేష్ కానీ, మన
భూపేష్ కానీ రామ్లమ్మ గారు అందరి పేరు పడి సారీ మళ్ళా రామ్లమ్మ బలేష్ కానీ ఇప్పుడున్న తెలంగాణ బిడ్డలందరికీ మనసుకుంటే ధన్యవాదాలు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద టీజీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద టీజీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న టీజీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం టీజీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డిఓ ఎంఈఓలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ మొత్తం టీజీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి కళాశాల సమస్యల పైన, పాఠశాల సమస్యల పైన ప్రోగ్రాంలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. అందులో భాగంగానే ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టు భర్తీ విషయంలో కానీ, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల విషయంలో కానీ, కేజీ టు పీజీ ఉచిత విద్య విషయంలో కానీ ఈరోజు విద్యార్థులకు తీరా అన్యాయం చేసింది. మరి తెలంగాణ రాష్ట్రం ముందు రాకముందు ప్రకటించిన హామీలన్నీ ఈరోజు తుంగలో తొక్కి విద్యార్థులకు ఈరోజు నష్టం చేకూర్చింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పై సమస్యల పైన వెంటనే స్పందించి విద్యార్థుల యొక్క సమస్యలను తీర్చాలని చెప్పేసి కోరుచున్నాం. విద్యార్థి పరిషత్ టీజీవీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థి పరిషత్ గత 6 రోజుల నుంచి ఎన్నో నిరసన కార్యక్రమాలను పూడుకోవడం జరిగింది. అధికారులు స్పందించని ఎడల తెలంగాణ విద్యార్థి పరిషత్ సెలవు కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. విద్యారంగ సమస్యలతో పాటు సంక్షేమ ఆశలున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ కావచ్చు, ఫీ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, అదేవిధంగా కేజీ టు పీజీ వెంటనే అమలు చేయాలి, విద్యారంగ సమస్యలు అదేవిధంగా విద్యాకు చట్టాన్ని అమలు చేసి పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళకు 25% కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వాళ్ళకి 25% విద్యాకు చట్టం ప్రకారం కన్సెషన్ ఇవ్వాలి. అదేవిధంగా నెలకొన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపై తెలంగాణ విద్యార్థి పరిషత్తు ఉమ్మడిగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధం చేస్తామని. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టు గార్డెన్లో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూటపడింది. ఈ ప్రమాదంలో 52 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అన్నదుర్గం జాతీయ ఆకుల రహదారిపై సిడిఆర్ అభిమానులు సిడిఆర్ ను వెంటనే విడుదల చేయాలంటూ రాస్తారోకో చేశారు. మెదక్ జిల్లా అల్లదుర్గం జాతీయ ఆకుల రహదారిపై సిడిఆర్ అభిమానులు సిడిఆర్ ను వెంటనే విడుదల చేయాలంటూ రాస్తారోకోకు దిగారు. దామోదర్ రాజనరసింహను వెంటనే విడుదల చేయాలంటూ, విడుదల చేయకపోతే రోజు ఇలానే ధర్నా చేస్తామని, పోలీసులు జూలిం నశించాలంటూ భారీగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫోరం అధ్యక్షులు నీడూరి బాలరాజ్, బాలకృష్ణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గందలి రవికుమార్, సాయిబాబా మరియు కుర్మ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు గ్రామాల నుండి, తాండాల నుండి కలిసి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు గ్రామాల నుండి, తండాల నుండి అందరూ కలిసి పెద్ద ఎత్తున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్వగృహానికి చేరుకుని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పలు గ్రామాల నుండి వచ్చిన వారు తెరాస పార్టీలోకి చేరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలకులు, 15 సంవత్సరాల తెలుగుదేశం పాలన చేసిన, ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా,
కంటి వెలుగు ప్రజల్లో అందుబాటులో తెచ్చారని, అందుకే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి అన్నారు. అన్ని కులాల వారికి లబ్ది పొందే విధంగా పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ ని వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి చేసి తెలంగాణ అభివృద్ది దిశలో తీసుకువెళ్లే కార్యక్రమంలో మేము సైతం అంటూ తండోపతండాలుగా వస్తున్న ప్రజలను చూసి ఆనందంగా ఉందన్నారు. ఆంధ్ర పాలకుల పాలనలో మనకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కేంద్రంతో ఒప్పందం చేసుకుని రాష్ట్రపతి గారితో 95% ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో విడుదల చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం అధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ రద్దయిన తర్వాత ఎన్నికలు పోతున్న సందర్భంలో మరి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు మళ్ళా నాపై బాధ్యత పెట్టి మళ్ళా టికెట్ ఇచ్చి నియోజకవర్గానికి ఇంకా సేవ చేసుకోవాలని చెప్పి అయితే ఆదేశించాను. మరి ఆ టికెట్ తీసుకొని గ్రామానికి వచ్చిన సందర్భంలో, ఈ కాన్ఫరెన్స్ వచ్చిన సందర్భంలో అపూర్వమైన స్వాగతాలు. డెఫినెట్గా గ్రామాలు తండాలు తరలి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గెలిపిస్తాం, గులాబ్ జెండా ఎగురవేస్తాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామనే స్ఫూర్తితో ప్రజలు కదులుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏమంటారు అంటే, ఎంత ఆదాయం అయితే ప్రభుత్వానికి వస్తుందో ఆదాయాన్ని మొత్తాన్ని ప్రజలకే వంచి పెడతా, ప్రజలకి సంక్షేమానికే వంచి పెడతా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. కాబట్టి డెఫినెట్గా రాబో రోజుల్లో కూడా ఈ మంచి మంచి పథకాలు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏ రకంగా వాళ్ళని ప్రజలను మంచిగా ఉన్నత స్థాయికి తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తారు. కాబట్టి మరి రాబో ఎన్నికల్లో జబర్దస్త్ బ్రహ్మాండమైన మేనిఫెస్టో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటంటే, కేసీఆర్ గారు 1000 రూపాయలు ఇస్తే 2000 ఇస్తా, అట్లా ఏదో ప్రభుత్వానికి అడ్డదొడ్డ రావాలని చెప్తున్నారు తప్ప, ఆగమాగం చేస్తున్నారు తప్ప, అది ఏమీ లేదనిలా పసలేదు. డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అణగారిన వర్ణాలకు ఏం చేయాలి, ఏ జాతికి ఏం చేయాలి, ఏ కులానికి ఏం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉన్నది. కాబట్టి కుల మతాలకు అతీతంగా ఒక సెక్యులర్ పార్టీగా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నారు. మొన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా బ్రహ్మాండంగా చెప్పారు, ముస్లిం మైనార్టీ సోదరులకు ఇంత మంచి ముఖ్యమంత్రి, మేము ముఖ్యమంత్రి ఉన్నా అంత మంచి చేయలేమని చెప్పారు. అంటే బ్రహ్మాండంగా ఇలా షాదీ ముబారక్ తీసుకుంటా ఉంటే మహిళా సోదరులు చాలా హ్యాపీగా కళ్ళు నిలబెట్టుకొని, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అండగా ఉన్నాడు, మాకు అన్న లెక్క మా ఆదుకుంటా ఉన్నాడు, మా బిడ్డల పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని చెప్పి సంతోషపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 120,000 ఎకరాలకు నీళ్లు రాబోతూ ఉన్నాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకు రానియ్యరు, ఎందుకంటే 60 ఏళ్ళు పరిపాలిస్తే, 65-70 ఏళ్ళు పరిపాలిస్తే అలా కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, మేము 4 సంవత్సరాలే 4 సంవత్సరాలకి ఆగమాగం అయిపోతున్నారు. అయ్యో ఏమో పోయింది, ఇక మొత్తం మా అధికారం పోయింది, ఇక మేము ఇక బతకలేము, ఇక మేము చచ్చిపోతామన్నట్టే అడ్డగోలు స్కీములు చెప్తా ఉన్నారు. ఎన్ని స్కీములు చెప్పినా, ఏం స్కీములు చెప్పినా కాంగ్రెస్ అన్ని మాయమాటల స్కీమ్లే, ఒక్క స్కీములో ఇంప్లిమెంటేషన్ లేదు. 50 ఏళ్ళు మీరే పరిపాలించరు, మీ పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలనలో టీఆర్ఎస్ పార్టీ కానీ, మరి మేము చూస్తూనే ఉన్నాం 10-12 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఉండే, ఎక్కడ కూడా కేసీఆర్ మొత్తుకొని పైసలన్నీ పోతున్నారని ఆయన మాట్లాడారంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేతులు కట్టుకొని కూర్చుని తప్ప ఏ రోజు మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ మేము ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. డెఫినెట్గా కేసీఆర్ మీద నమ్మకంతో మరి కారుగుర్తుంది ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గులాబ్ జెండా ఎగరవేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆలోచన ప్రజలు చేస్తారు. కాబట్టి మన ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఇది మంచి సువర్ణ అవకాశము. మళ్ళీ బంగారు తెలంగాణ కావాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని చేసుకోవాలి. కాబట్టి కంప్లీట్గా మనము సహకరించి మన టీఆర్ఎస్ పార్టీని భారీ మేరకు గెలిపేయాలని చెప్పి కోరుతా దేవకొండ గ్రామంలో డ్వాక్రా మహిళలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దోమగొండ గ్రామంలో డ్వాక్రా మహిళలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళలకు గత 4 సంవత్సరాల నుంచి రావనుకున్న పావుల వడ్డీ రుణాలు వచ్చే విధంగా చేసిన కాటిపల్లి వెంకటరమణరెడ్డి నిండు 100 ఏళ్లు బతకాలని, సమస్యల మీద ఇదే విధంగా పోరాటం చేసి సమస్యలు లేకుండా చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వడ్డీ రాలేవు, రావు అనుకున్న డబ్బులు మాకు తాటిపల్లి రమణారెడ్డి అని అతను మాకు మా కోసం ఎంతో త్యాగం చేసిండు, పోరాడిండు, మాకు ఎంతో సంతోషం ఉంది, మహిళలందరికీ హ్యాపీ ఉంది, సంతోషం ఉంది. తాగి బండ్లు కార్లు నడిపితే పోలీసులు కేసు పెడుతున్నారని, ఓ వ్యక్తి తాగుబోతులు క్షేమంగా ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు చేశాడు, ఎవరు తన నంబర్ కు ఫోన్ చేసినా వైన్ షాప్ నుండి వారి ఇంటికి తన వ్యాన్ లో క్షేమంగా తీసుకెళ్తానని అన్నాడు.
తాగి బండ్లు కార్లు నడిపితే పోలీసులు కేసులు చేస్తున్నారని, ఓ వ్యక్తి తాగుబోతులు క్షేమంగా ఇంటికి వెళ్లాలని అంబులెన్స్ ఏర్పాటు చేశాడు, ఎవరు తనకు ఫోన్ చేసినా వెంటనే వచ్చి వైన్ షాప్ నుండి తన వాహనంలో క్షేమంగా ఇంటికి తీసుకెళ్తున్నానన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట జంగరాయికి చెందిన ఆవుల గోపాల్ రెడ్డి తెలంగాణ తాగుబోతుల కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం తాగుబోతుల యోగక్షేమాలు కనుక్కొని వాటిని పరిష్కరిస్తానన్నాడు. ఇటీవల తాగుబోతులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరగడంతో తానే స్వయంగా ఒక వ్యాన్ కొనుగోలు చేశాడు. తన నంబర్ 9848667779 కు ఫోన్ చేస్తే వారిని వైన్ షాప్ నుండి ఇంటి వద్దకు క్షేమంగా తీసుకువెళ్తున్నాడు. తాగుబోతులందరూ కలిసి ఒక డిమాండ్ కూడా చేశారు, పూర్తిగా వైన్ షాప్లను బంద్ చేయండి లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టకండి అని, అలా చేసిన ఏ పార్టీకైనా మేము ఓటు వేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కోర్టు తప్ప చెప్పి ఇది ఎక్కడ ధర్మం అని మేము అడిగినాం. అయితే పర్మిట్ రూమ్ అనేది చేయమన్నాం, లేదు డ్రంకింగ్ డ్రైవ్ అన్న బంద్ చేయమన్నాం, లేదు తాగుడు ఇంటికన్నా మద్యం తాగేమన్నా. మేము తాగుడు మావంతే దండలు కట్టుడు పాలు మావంతేనా, వద్దంతల కష్టం చేసి వర్షాలు పడతలేవు అని ఇంట్లో బాధలకు ఏదో పర్మిట్ రూమ్ పెట్టిన గవర్నమెంట్ మంచిగా తాగుకుంటే తాగంగానే బయటకి వెళ్ళగానే ఒక పశువుల కంటే ఇనం చూస్తారు. మేము ఇప్పుడు ఓరాడిది ఏంటంటే తాగుతున్నాం కాబట్టి మాకు అంబులెన్సులు పెట్టారు ఎందుకని అడుగుతున్నంటే మేము తాగితేనే మీ గవర్నమెంట్ నడుస్తుంది. మేము రోజు ఒక్కొక్క బాటల్ మీద 100-200 పెరిగితే కూడా మేము అడగలేమండి. అదే బాటల్ మీద 100 తగ్గిస్తారా ఇంకా 50 పెంచుతారా, ఏదైనా చేసి మాత్రం మమ్మల్ని ఇంటికి సౌకర్యంగా తోలడు. లేదు ర్యాంకింగ్ ఏమన్నంటే గవర్నమెంట్ పైసలు గుంజుకోనికి పైసలు లాగానికి మాత్రాన తాగితే చచ్చిపోతారు, డ్రైవింగ్ అయితే యాక్సిడెంట్లు అవుతున్నట్టు తాగినాక ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఫ్రెండ్స్. మన గవర్నమెంట్ తాగకముందు మార్నింగ్ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అవి లెక్క పెట్టుకోవాలి. ఓన్లీ మమ్మల్ని తాగుబోతులను చేసి మాత్రం పైసలు గుంజనికే కానీ మాతోటి గవర్నమెంట్ బాగుపడుతుంది కానీ నష్టం అవుతుంది. గవర్నమెంట్ తోటి మేము బాస్ అవుతున్నాం. రేపు ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో ఆ గవర్నమెంట్ మాకు ముందు ఏ పార్టీ అయితే హామీలు ఇస్తుందో ఆ పార్టీకే మేము తాగుబోతులం కానీ మా ఫ్యామిలీలతో మేము ఎత్తిస్తాం. మమ్మల్ని వెంటనే మద్యం పర్మిట్ రూమ్ ఎత్తేయాలి, లేదా డ్రంకింగ్ డ్రైవ్ ఎత్తేయాలి, లేని చోట మద్యం వాణి ఇంటికి పంపించాలి, లేదు మొత్తమే మద్యం ఎత్తేస్తే ఏ పార్టీ అయితే మద్యం ఎత్తేస్తామని ఇస్తుందో ఆ పార్టీకి మేము అనుకూలంగా ఓట్లేస్తాం. కానీ ఇది మమ్మల్ని రోడ్డు మీద ఉండబోయి కోర్టు తప్ప ఎప్పుడు ఇది ధర్మం కాదు. మా తాగుడుతోటే గవర్నమెంట్ నడుస్తున్నాయి, లేదు మీతో ఏ శాత కాదంటే నేను సొంత అంబులెన్స్ ఎట్లా పెట్టినో నన్ను చూశానా, మస్తు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇది కూడా ఒక యాక్సిడెంట్ అయిన కిందికి అనుకోండి, ఇంకోటి అయిన కిందికి అనుకోండి, ఖచ్చితంగా అంబులెన్సులు పెట్టాలి అంతటా. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ సభ్యుడు ప్రతిపక్ష నేత మహమ్మద్ షబీర్ అలీ. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ ప్రతిపక్ష నేత మొహమ్మద్ షబీర్ అలీ ఈ కార్యక్రమంలో కైలాస్ శ్రీనివాసరావు, ఎంజీ వేణుగోపాల్ గౌడ్, గూడెం శ్రీనివాస్, కృష్ణారెడ్డి, పండ్లరాజు, మెడికల్ రాజు, రెడ్డిపేట మాజీ సర్పంచ్ నర్సాగౌడ్, గణేష్ నాయక్, బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డిపేట గ్రామానికి వచ్చిన మొహమ్మద్ షబీర్ అలీకి మహిళలు అడుగడుగున నీరాజనాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో కనీసం వీధి లైట్లు లేవని షబ్బీరాలిని తీసుకెళ్లి చూపించారు. ఈసారి నన్ను గెలిపించిన వెంటనే మీ గ్రామానికి వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తానని హామీ సందర్భంగా షబీర్ అలీ హామీ ఇచ్చారు. మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షబీర్ అలీ నాయకత్వం జిందాబాద్, నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో షబీర్ అలీ మాట్లాడుతూ, మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినవి అలాగే ఉన్నాయని, వాటిని ఈ రోజు 3 లక్షలతో గౌడ సంఘం కమిటీ హాల్కు, 250,000 రూపాయలతో ముద్రా సంఘం కమిటీ హాల్కు శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు రెడ్డిపేటలో ముద్రా సంఘము, గౌడ సంఘం అట్లా ఇక్కడ 13 సంఘాలకు నేను ఆర్థిక సాయం ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కొంతమంది మోసం చేసి పార్టీకి పారిపోయిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు వచ్చి అన్నా మేము ఉన్నాము అంటే కళ్ళారా చూసుకుంటా పార్టీ ప్రచారం చేసి కేసీఆర్ ఎట్లా మోసం చేసినారు, గంపకూడదం ఎలా మోసం చేసినాడు, వాళ్ళ ఇల్లు అయిపోయినది, ప్రజల ఇల్లు కాలేదు, 2 బెడ్రూమ్ కాలే కానీ వాళ్ళది 5 బెడ్రూమ్ల హౌస్ అయిపోయింది.
ఇదే స్టూడెంట్ అందుకు వచ్చినా మీరు కూడా చూడండి ఎంత ఉత్సాహం ఉంది. 5 గంటలు లేట్ వచ్చినా కూడా ఇలా జనాలు అన్నం తినకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా చాయ్ తాగకుండా నన్ను చూడతందుకు నా మీద ప్రేమ అభిమానం చూపించినందుకు నా జీవితకాలం రెడ్డిపేట ప్రజలకు మరవను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని మజిద్పూర్ గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ రామచంద్రం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద టీజీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దోమగొండ గ్రామంలో డ్వాక్రా మహిళలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కుబ్బులాబోర్డ్ డివిజన్ పరిధిలోని వాజ్పేయి నగర్లో దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.